నమస్కారం ఎఫ్ఎం హెచ్ న్యూస్ కి స్వాగతం. తంగారెడ్డి జిల్లా న్యాలకల్ కస్తూర్బా విద్యాలయంలో 13 మంది విద్యార్థినిలు దగ్గు శ్వాస సంబంధిత సమస్యతో అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థినిలను పాఠశాల సిబ్బంది జహీరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. 8 మంది విద్యార్థినిల ఆరోగ్యం నిలకడగా ఉండగా ముగ్గురికి దగ్గు తీవ్రంగా ఉంది. విద్యార్థినిల తల్లిదండ్రులు ఆసుపత్రి దగ్గర ఆందోళన చెందుతున్నారు. పాఠశాలలో గోడలకు రంగులు వేయగా ఆ వాసనతో విద్యార్థినిలు అస్వస్థతకు గురై ఉండొచ్చని డాక్టర్లు తెలిపారు. नहीं बच्ची हेबत खाती तुम रो नको बच्ची बच्चे पैकिल 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 ఒక నిమిషం మేడం మీ పేరు మేడం? నా పేరు సంగీత సార్. ఆ నేను అక్కడ హిందీ సిఆర్టీగా పని చేస్తాను. నిన్న మా స్కూల్లో ముగ్గురు పిల్లలకి దగ్గు వచ్చింది. అయితే న్యాలకల్ల గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకెళ్ళిన వాళ్ళు బాగా చూసిండ్రు. ఎందుకో తగ్గలేదు, మీరు జైరాబాద్కి రిఫర్ చేసిండ్రు. జైరాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకుని వచ్చినాం, తగ్గింది. మళ్ళీ మార్నింగ్ చూసే వరకు మార్నింగ్ మళ్ళీ 10:30 నుంచి పిల్లలకి స్టార్ట్ అయింది. 11 మెంబర్స్కి వేరే పిల్లలకి మళ్ళీ వాళ్ళకి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళినాం. న్యాలకల్లకి వాళ్ళు అంబులెన్స్ లో పంపించండి అక్కడ ట్రీట్మెంట్ చేసి. ఇప్పుడు ఇక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది సార్. ఎంత పిల్లలు మేడం? 11 మెంబర్స్. ఓకే ఓకే. ఒక్క నిమిషం కట్ చెప్పండి సార్. నాలుగు కస్తూర్బా హాస్టల్ నుండి 11 మంది పిల్లల్ని తీసుకురావడం జరిగింది. వాళ్ళకు కొంచెం దగ్గు దమ్ము లాంటివి పెరగడం జరిగింది. సడన్గా ఎందుకు పెరిగిందో ఎవరికి అర్థం కాక వాళ్ళు ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అయితే రీజన్ ఏంటి అంటే అక్కడ జరిగే కన్స్ట్రక్షన్ వర్క్, పెయింట్ వర్క్ వల్ల కొంచెం వాళ్ళకి పిల్లలకి ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది జరిగింది. దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ అయితే జరిగింది, ఇవ్వడం జరిగింది. అందరు కొంత అందులో 7-8 మంది బాగైండు. మిగతా ముగ్గురికి మాత్రం కొంచెం ఎక్కువగా దగ్గు దమ్ము రావడం ఉంది. దానికి కూడా ట్రీట్మెంట్ ఇస్తున్నారు, వాళ్ళు కూడా బాగా అయిపోతున్నారు. ఇంట్లో వరి అవ్వాల్సిన అవసరం లేదు.